हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू आरबी मै स्वीट चैनल इप्पुडु मीकु चेप्पबोयेदेंटे करोना प्रति ऊरिकि उंदंडि विलेजलो एक्कुव इप्पुडु इप्पुडे बेट्टपडुतायि चाला जाग्रत्तगा उंडालंडि इंका मनकि जाग्रत्तगा उंडडं तप्पिंचि इंकेम लेदु इंका एं चेयलेम कूडा इंका अंदरू जाग्रत्तगा उंडंडि इप्पुडु लांटि विषयानिकि वस्ते बొప్పాయి చూపిస్తా తక్కువ లైటింగ్ ఉందండి ఈ రోజు సన్ కూడా లేదు బొప్పాయి చాలా పెద్ద కాయలు వచ్చాయండి బాగున్నాయి ఇది దానమ్మ చూసారా చాలా పైకి వెళ్ళిపోయింది దీనికి కూడా కాయలు వచ్చాయి ఇప్పుడు మీకు అవి కూడా చూపిస్తాను ఇంకా మెయిన్ నేను ఏంటంటే ఈ రెండు చెట్ల మధ్య నేను గుమ్మ తీస్తా కదా అది కిచెన్ వేస్ట్ తయారు చేస్తున్నాను దాని ద్వారా వీటికి బలం వెళ్ళిందేంటో కానీ చాలా పెద్ద వచ్చాయండి చూసారా చాలా పెద్ద కాయలండి చాలా స్వీట్గా కూడా ఉన్నాయి బాగున్నాయండి అమ్మో ఇది ఇంకా పెద్దది ఇది ఇంకా పట్టుకోలేము చాలా పెద్దది ఇది ఇది దానమ్మ చూసారా ఇలా వచ్చిందండి చాలా పెద్దది వచ్చింది ఇంకా పైన ఇంకోటి ఉంది కానీ అది తీయడానికి అవ్వట్లేదు ప్రస్తుతం ఈ రెండు తీసాము ఇంకా మా ఇంట్లో ఫ్రూట్స్ ఇవ్వనండి ఇంకా ఈ రేస్తాను ఇంకా ఈ ప్లాంట్ గురించి మీకు ఇప్పుడు చూపిస్తా ఇది మనం ఎలా వేసుకోవాలో జంటలు వేసుకుంటాం కదండి ఈ జంటలు కట్ చేసి ఆ జంటలే డైరెక్ట్గా వేయకుండా నేను ఈసారి ఇది ప్రయోగం చేస్తానండి ఇది వాటర్లో పెట్టాను ఎలాగో మందారం అన్నీ పెడుతున్నాం కదా ఇది కూడా పెట్టి చూద్దామనేసి ఇలా పెట్టా చూసారా రూట్స్ వచ్చాయి చాలా బాగా వచ్చాయి బలంగా వచ్చింది చిన్నదేనండి జస్ట్ ఇలా ఇరిగిపోయింది అది చూద్దాం కదనేసి పెట్టాను బాగా రూట్స్ వచ్చాయి ఈ ప్లాంట్ ఇలాగేసుకుంటేనే బాగుందేమో అనుకున్నాను మీకు అందరికీ చూపించడానికే చేసా ఇది ఎవరికైనా తెలియని వాళ్ళు కూడా ఇలా తెలుస్తుంది కదా నాకైతే ముందు తెలియదండి ఇప్పుడు వాటర్లో పెట్టాక తెలిసింది ఇలా కూడా వేసుకోవచ్చా అని ఎవరైనా ఇలా ట్రై చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా మీకు ఏమైనా ఇంకా పడతా నేను సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ అండి